हाय फ्रेंड्स, वेलकम टू हरीश अकाडमी। वार्ता निचि जातीय अंतर्जातीय राष्ट्रीय अंशाल गुरी मरी वार्ता निचि व्यक्त गुरी क्रीडा संबंधित समाचार अंशा विवर तेसकने मुझे कोई हेड चूदा। उत्तराखंड राष्ट्र मल्ल वार्ता निचिंदे मैं चूसा गड़चिन क्लास में रेग्युर् उत्तराखंड संबंध समाचार चूस्ना कांसप्टे वेस्ट टू एनर्जी पेरेट निचिंदे मरी दा तो पटोजु भारत देश विषयानी वस्ते जातीय विपत्त निर्वहण चटा संबंधी कोई अंश वार्ता निचनाई अद चूदा। मरी भारत देश में राष्ट्रकने अक संबंधी केर रेटिंग संस्था निवेदनिंदी अद मरी दा तो नूर वाली महसूद अने अतन तीव्रवादी ऐक्यराज्य समिति अंतर्जातीय तीव्रवाद गुर्ति मरी दा तो पीएम स्वनिधि की संबंधी लेटेस्ट इनफर्मेसन मरी दा तो भारत देश प्रधानमंत्री రెండు అంతర్జాతీయ సదస్సులకు సంబంధించిన సమాచారాన్ని అలా ఒక్కొక్క అంశాన్ని ఇన్ డిటైల్ గా మనం చూద్దాం। ఓకే, ఫస్ట్ టాపిక్ ఈ రోజు ఉత్తరాఖండ్ మనం చూస్తా ఉన్నాము। తరచు ఉత్తరాఖండ్ ఇటీవల కాలంలో వార్తలు ఎందుకు నిలిచింది? ఒకటి, రెండవ రాజధాని గైర్సన్ డెహ్రడూన్ తో పాటు అలా వార్తలు నిలిచింది, మరియు బయోడైవర్సిటీ పార్క్ అలా వార్తలు నిలిచింది। ఇటీవల నిన్నటి క్లాస్ లోనే మనం హరేలా పండగ గురించి చర్చించుకున్నాం, స్మృతి వనం అని చెప్పేసి అలా నిలిచింది। ఈ రోజున కూడా ఉత్తరాఖండ్ ఒక అద్భుతమైన అంశంతో వార్తలు నిలిచింది, అద్భుతమైన అంశం అంటున్నాను। సో ముందుగా ఉత్తరాఖండ్ సంబంధించి ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, వార్తల్లో నిలుస్తున్న వ్యక్తులు లేదా వార్తల్లో నిలుస్తున్న రాష్ట్రాల గురించి దానికి సంబంధించి జియోగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ ఏదని అడుగుతారు। సో ఉత్తరాఖండ్ తరచూ వార్తలు నిలుస్తుంది కాబట్టి మనకి త్రివేంద్ర సింగ్ రావత్ తన పేరు నేర్చుకుంటే మనకి అద్భుతంగా ఉంటుంది, ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నారు। అండ్ అస్సాం కూడా తరచూ వార్తలు నిలుస్తుంది, కేరళ, మధ్యప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాల గురించి చూడండి పాలిటీ పార్ట్. ఓకే, సో ఉత్తరాఖండ్ ప్రభుత్వము ఇటీవల ఒక కీలక నిర్ణయం తీసుకుంది, అదేంటంటే వేస్ట్ టు వెల్త్ అనే కాన్సెప్ట్। వేస్ట్ టు వెల్త్ అంటే ఏంటి? చెత్త నుండి సంపద, అందులో భాగంగా వేస్ట్ టు ఎనర్జీ అనే అంశంతో వార్తలు నిలిచింది। వేస్ట్ టు ఎనర్జీ మనం చూస్తున్నాం, పెరుగుతున్న జనాభాని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కటి కూడా మనకు ఛాలెంజింగ్ ఏ। చెత్త సేకరణ ఈ రోజు మనకి మోస్ట్ ఇంపార్టెంట్, అదొక ఛాలెంజ్। ఆ సేకరించిన చెత్తను నిర్వహించడం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది అంతకుమించిన సమస్య। అలా ఈ చెత్త మొత్తాన్ని ఏం చేయాలి అని చెప్పేసి ప్రభుత్వాలన్నీ కొట్టుకుంటాయి। ఇలాంటి పరిస్థితుల్లో చెత్త నుండి ఇన్నోవేటివ్ ఐడియా తీసుకొద్దాము అని చెప్పేసి ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వము ఈ రోజున ఒక వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది। అంతకుముందు ఇలాంటి పథకాలు ఉన్నాయి, బట్ ఈ రోజు వార్తలు నిలిచింది అలా ఉత్తరాఖండ్ సంబంధించి। ఉత్తరాఖండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అండ్ పొల్యూషన్ బోర్డ్ సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏదైనా అబ్రివేషన్ కానీ ఆక్రోనిమ్ కానీ ఫుల్ నేమ్ ఉంటుంది కదా, ఈ సెంటెన్స్లో వాక్యాన్ని అంతర్లీనంగా చూడండి అర్థాలు, అందులోనే మనకు సమాధానం దొరుకుతుంది। సో ఎన్విరాన్మెంట్ అంటున్నాను పర్యావరణము, ప్రొటెక్షన్ కాపాడడానికి, పొల్యూషన్ అంటే కాలుష్యానికి సంబంధించి అంటే కాలుష్యం నుండి ఎన్విరాన్మెంట్ కాపాడాలి సింపుల్గా। ఈ సంస్థ ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి సంబంధించి ఇటీవల ఈ వినూత్న కార్యక్రమానికి సంబంధించి గైడ్లైన్స్ రిలీజ్ చేసింది। అందులో భాగంగా ఉత్తరాఖండ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు, ఉత్తరాఖండ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు దీని పరిధిలో ఉండే చెత్తను మొత్తం ముందుగా సేకరిస్తారు। ఉత్తరాఖండ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు సంబంధించి అక్కడక్కడ ఉంటాయి కదా ఆఫీసెస్, అందులో ఉండే చెత్త మొత్తాన్ని ముందుగా సేకరిస్తారు। అలా సేకరించిన చెత్త నుండి ఫస్ట్ టార్గెట్ ఏంటంటే 5 మెగావాట్స్ విద్యుత్ని ఉత్పత్తి చేయాలి। ఇలా చేస్తే జరిగే లాభం ఏంటంటే, ఒకటి, చెత్త నిర్వహణ సమస్య పోతుంది, అసలు చెత్తనంతా కూడా ఏం చేయాలి అని చెప్పేసి చాలా ప్రభుత్వాలు ఆలోచిస్తాయి। ఈరోజు చూడండి, ఢిల్లీ లాంటి మన క్యాపిటల్, నేషనల్ క్యాపిటల్లో చెత్త నిర్వహణ సమస్య, గాజీపూర్ లాంటి చెత్త కొండలు ఏర్పడుతున్నాయి, చెత్త ఎవరెస్ట్లు, అలాంటి చెత్తకు సంబంధించి ఈరోజు వినూత్న కార్యక్రమం ఇలా। అండ్ నెక్స్ట్ సెకండ్, చాలా వరకు ఈరోజు పెరుగుతున్న పట్టణాలు కానివ్వండి, ఎక్కడైనా కూడా ల్యాండ్ ఫిల్సే ప్రాబ్లం, చెత్త ఎక్కడ పడితే అక్కడ రోడ్లపైన గుంతలలో పారేస్తారు, అలా చెత్త ల్యాండ్ ఫిల్స్ ఏవైతే ఉంటాయి ఆ సమస్య పోతుంది। అలా ఉత్తరాఖండ్లో ఈరోజు 5 మెగావాట్స్ విద్యుత్తు ఇనిషియల్గా టార్గెట్ పెట్టుకున్నారు, అండ్ దీనివల్ల రాష్ట్రంలో చెత్త సేకరణ, చెత్త నిర్వహణ సమస్య తీరిపోతుంది అని చెప్పేసి వార్తలు నిలిచింది। అలా ఉత్తరాఖండ్ అనేది ఈరోజు వార్తలో మొదటి అంశం, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సెకండ్, ఈరోజు జాతీయ విపత్తు నిర్వహణ చట్టం గురించి,
నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ఈరోజు తరచు వార్తలు నిలుస్తుంది ఎందుకంటే మనం కోవిడ్-19 ని జాతీయ విపత్తుగా ప్రకటించుకున్నాం అసలు వాస్తవానికి ఇది అంతర్జాతీయ విపత్తు జాతీయ విపత్తు సో ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 లోని కొన్ని వార్తలు ఇస్తున్న సెక్షన్ గురించి చూసుకోండి కానీ ఈరోజు సెక్షన్ ఏంటంటే 46 1B సెక్షన్ 46 1B ఆధారంగా మనకి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ లోని సెక్షన్ 46 1B ఏం చెప్తుంది అంటే మనకు నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ గురించి చెప్తుంది రిలీఫ్ ఫండ్ దానికి సంబంధించింది ఈరోజు అంశం అంటే సింపుల్గా చూడండి ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు వరదల్లో కొన్ని ప్రాంతాలు కొట్టుకుపోయినప్పుడు అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ప్రజలను అడుగుతాయి కొంతమంది వ్యాపారవేత్తలు కానివ్వండి ఉన్నత స్థాయిలో ఉండే లెజెండ్స్ సెలబ్రిటీస్ కానివ్వండి వీరు ముందుకు వచ్చి వాళ్ళు డొనేషన్స్ ఇస్తారు అలా పిఎం కేర్స్ అనేది ఇటీవల కోవిడ్-19 కాలంలో మనం చూసాం పిఎం రిలీఫ్ ఫండ్ అనేది ఉంటుంది సో అలా చారిటీ కానీ డొనేషన్స్ అనేవి మనకు కామన్ వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చినా ఏది వచ్చినా కూడా ఈ కాలంలో కోవిడ్-19 కాలంలో మనకి అతిపెద్ద విపత్తు వచ్చింది వాస్తవానికి డిజాస్టర్ అంటేనే ఒకటి గుర్తుంచుకోండి ప్రాణ నష్టం ఉంటుంది మరియు ఆస్తి నష్టం ఉంటుంది అలా ఈ నష్టాన్ని పూరించడానికి కనీసం ఆర్థిక పరంగా ఎవరైనా మేధావులు కానీ పలుకుబడి గల నాయకులు కానివ్వండి వ్యక్తులు కానీ ఇస్తే ఆ ఆర్థికంగా మనం వాడుకోవచ్చని ప్రభుత్వాలు ఆలోచిస్తాయి కానీ ఇటీవల కాంట్రవర్సీ అయింది ఏంటంటే పిఎం కేర్స్ మనకు తెలుసు కరోనా కాలంలో పిఎం కేర్స్ సంబంధించి చాలామంది నిధులు ఇచ్చారు అండ్ ఇంకోటి పిఎం రిలీఫ్ ఫండ్ ఈ రెండింటికి సంబంధించి ఇటీవల ఆర్టీఐ యాక్ట్ అనేది ఒకటి పడింది ఆర్టీఐ యాక్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టం ఈ చట్టాన్ని 2005 తీసుకొచ్చింది ప్రభుత్వం పార్లమెంట్ సో ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి సమాచారమైనా ప్రజలకు తెలియాలి అలాంటప్పుడే అవినీతి లేని సమాజం ఏర్పడుతుంది ప్రభుత్వం పట్ల పారదర్శకత అనేది ప్రజలకి నిరూపితమవుతుంది అలా ప్రభుత్వ సంస్థల్లో జరుగుతున్న ఏ సమాచారాన్ని అయినా ఈరోజు భారతదేశంలోని ప్రజలు తెలుసుకునే హక్కు ఉంది తెలుసుకునే హక్కు సమాచార హక్కు అందులో భాగంగా కొంతమంది ఈ రోజున పిఎం కేర్స్కి సంబంధించి ఆర్టీఐ యాక్ట్ ఫైల్ చేశారు ఆర్టీఐ యాక్ట్ అంటే ఏంటంటే మనం ఒక వైట్ పేపర్ కలిసి ఒక 10 రూపీస్ స్టాంప్ పెట్టేసేసి రాసామనుకోండి వితిన్ 30 డేస్ ప్రభుత్వ రంగ సంస్థల నుండి ఎవరికైతే రాసామో వాళ్ళ నుండి మనకు రిప్లై రావాలి సో ఈ రిప్లైలో ఏమొచ్చింది ఇటీవల అంటే పిఎం కేర్స్ లాంటి ఈ ఏవైతే ఉన్నాయో పిఎం కేర్స్ అనేది పబ్లిక్ అథారిటీ కిందికి రాదు పబ్లిక్ అథారిటీ అంటే ప్రజల ప్రభుత్వ సంస్థ కిందికి రాదు అంటే ఆటోమేటిక్గా ఏంది ప్రభుత్వ సంస్థ కిందికి రానప్పుడు సమాచారం రాదు అన్నట్టు అప్పుడు ప్రజలకి కొంతమందికి అసంతృప్తి పాలయ్యారు సో మనం ఇచ్చిన డొనేషన్స్ మనం తెలుసుకోవడానికి హక్కు కాదా ఇది ప్రభుత్వ కార్యాలయం కాదా ప్రభుత్వ సంస్థ కాదా అని చెప్పేసి చాలామంది కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు పెట్టారు అలాంటి సమయంలో మనకు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆర్థిక శాఖ మంత్రి గారు గడిచిన నెలలోనే ఈ అంశం మనం చర్చించుకున్నాం చూడండి పాత క్లాస్లో ఇప్పటి నుండి నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్కి వ్యక్తులు మరియు సంస్థలు నేరుగా డొనేషన్స్ ఇవ్వచ్చు అకార్డింగ్ టు సెక్షన్ 46 1B ప్రకారంగా వ్యక్తులు కానీ సంస్థలు కానీ నేరుగా ఇక పైన నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్కి ఇవ్వచ్చు ఆటోమేటిక్ దేనికోసం డిజాస్టర్ విపత్తు బారిన పడ్డేందుకు రిలీఫ్ ప్రక్రియలో భాగంగా ఇది వాడతాము అని చెప్పడం జరిగింది ఇలా నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ అనేది ఈరోజు వార్తలు నిలిచింది దానికి సంబంధించి సెక్షన్ 46 1B అండ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి అండ్ నెక్స్ట్ ఇంకొక అంశము మనకి విపత్తు కాలంలో వస్తున్న సెక్షన్స్ కానీ అవి చాలా గుర్తుంచుకోండి మనకి ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 దాని గురించి కూడా రానున్న ఎగ్జామ్లో ఖచ్చితంగా బిట్స్ అడుగుతారు సో వార్తలు నిలిచిన సెక్షన్స్ వీటి గురించి ఖచ్చితంగా చూడండి అండ్ నెక్స్ట్ ఈ రోజున మనకు థర్డ్ అంశము ప్రభుత్వాలు తీసుకుంటున్న అప్పుల గురించి ప్రభుత్వాలు తీసుకుంటున్న అప్పుల గురించి 1.93 lakhs అనేది ల్యాక్ క్రోర్స్ అనేది ఇటీవల వార్తల్లో నిలిచింది సింపుల్ చెప్తాను ఇప్పుడు ఒక అంశం చెప్పిన తర్వాత దీని గురించి చర్చిద్దాం అదేంటంటే ఈరోజు మన ప్రజాస్వామ్య దేశంలో ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు వస్తాయి ఎన్నికల్లో ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఈరోజు ఉండే ప్రభుత్వము వారు సంక్షేమ చర్యలు కానివ్వండి ప్రజల మన్నన పొందిందనుకోండి మళ్ళీ తిరిగి ఎన్నికల్లో ఎన్నిక అవుతుంది కానీ ఈరోజు ప్రజల దృష్టిలో చెడ్డ పేరు వచ్చిందనుకోండి
ప్రభుత్వాలు మారుతాయి. ఇది ప్రక్రియ ఉంటా ఉంటుంది. మనకి కొంతమంది లాంగ్ స్టాండింగ్ ప్రభుత్వాలు నడిపిస్తారు, కొంతమంది ఒక్కసారికే పక్కన పడిపోతారు. అది ప్రజల యొక్క విశ్వాసం ఉన్నంత వరకే ప్రభుత్వం అనేది ఉంటుంది. అండ్ గుర్తుంచుకోండి, ఈరోజు ఎగ్జాంపుల్ నేను ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నాను. ఈ ఐదేళ్ల కాలంలో నేను ప్రజలకు ఎలాంటి సంక్షేమ చర్యలు చేయాలి అనేది నా ఇష్టం. అంటే ప్రజల్లో ఏది అవసరం, ఒక రాష్ట్రంలో విద్య అవసరం, ఒక రాష్ట్రంలో వైద్యం అవసరం, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క అవసరాలు ఉంటాయి, కొన్ని రాష్ట్రాల్లో అన్నీ అవసరమే. అలా డివైడ్ చేసుకుంటూ బడ్జెట్లో కేటాయింపులు ఇస్తాము. కానీ ఈ సంక్షేమ చర్యల్లో భాగంగా ఏ పథకాన్ని ప్రవేశపెట్టాలి, ఎంత కేటాయించాలని నా ఇష్టమే. కానీ నా ఐదేళ్ల ప్రభుత్వము ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత అప్పులు తీసుకోవాలి అనేది మాత్రం నా ఇష్టం ఉండదు. అప్పులు విపరీతంగా తీసుకున్నాను. ఎగ్జాంపుల్, నేను ఐదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్పగా మార్చాను అనుకోండి, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వము ఎలా ఎదుర్కొంటుంది ఆర్థిక పరిస్థితిని? అదే సమస్య. అలా ఏ ప్రభుత్వం అయినా గుర్తుంచుకోండి, అప్పులపైన పరిమితి అనేది ఉంటుంది. ఇష్టమున్నట్టుగా విచ్చలవిడిగా అప్పు తీసేసుకొని రాష్ట్రంలో ఇష్టం ఉన్నట్టు చేయాలంటే ఎవరైనా చేసేస్తారు. సో అందుకోసం అని చెప్పేసి రాజ్యాంగంలో ఆర్టికల్ 292 ఏం చెప్తుంది అంటే, పార్లమెంటుకి రాష్ట్రాలు చేసే అప్పుపై నిర్వహించడం అధికారం ఉంటుంది. అంటే పార్లమెంటుకి ఏం అధికారం ఉంటుంది అంటే, రాష్ట్రాలు చేసే అప్పులపై నియంత్రించే అధికారం, అప్పులను నియంత్రించే అధికారం పార్లమెంట్కు ఉంటుంది. అందులో భాగంగానే పార్లమెంట్ ఒక చట్టం చేసింది, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. సో విత్త నిర్వహణ చట్టం అనేది అంటారు. ఈ విత్త నిర్వహణ చట్టం ఏం చెప్తుంది అంటే, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క జీడిపి ఉంటుంది కదా, ఆ జీడిపిలో ఎగ్జాంపుల్ 3.1% కంటే ఎక్కువ అప్పులు తీసుకోవద్దు. అంటే నా జీడిపిలో మొత్తం జీడిపి ఏదైతే ఉందో దాన్ని 100% అనుకుంటా, అందులో 3.1% కంటే ఎక్కువ అప్పులు తీసుకోవద్దు, అలా నియంత్రిస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, ఇటీవల కాలంలో కోవిడ్-19 కాలంలో రాష్ట్రాలన్నీ కూడా దివాలా తీసే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక వ్యవస్థ ఆర్థికంగా కావాలి, డబ్బులు కావాలి. ఎందుకంటే రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలంటే అప్పులు కావాలి. అలాంటి పరిస్థితులు చూడండి, రీసెంట్గా ప్రధానమంత్రి మోడీ గారితో ముఖ్యమంత్రుల సమావేశం జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తరచూ ప్రస్తావించారు, ఎఫ్ఆర్బిఎం పరిమితిని పెంచండి అన్నారు. అంటే మీనింగ్ ఏంటి, 3.1% ఉన్నది 5 or 6 తీసుకొచ్చారు అనుకోండి, రాష్ట్రాలు అప్పులు ఎక్కువ తీసుకోవచ్చు. అప్పులు ఎక్కువ తీసుకుంటే ఇప్పుడు సంక్షేమ చర్యలు కానివ్వండి, అవసరాలు ఉన్న వారికి పథకాలని కంటిన్యూ చేయొచ్చు అనేది ఉద్దేశం. సో ఇదొక కాన్సెప్ట్. కానీ ఈరోజు కేర్ రేటింగ్స్ అనే ఒక సంస్థ, ₹52.6 lakh crores, సింపుల్ చెప్పాలంటే ఎగ్జాంపుల్, ఈ గడిచిన 3.5 నెలల్లో ఎప్పటి నుండి, ఏప్రిల్ 1 ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఏప్రిల్ 1, జనవరి 1 ప్రారంభం, ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 స్టార్ట్ అవుతుంది. ప్రతి బడ్జెట్ అమల్లోకి వచ్చేది ఏప్రిల్ 1 నుండే. ఫిబ్రవరిలో బడ్జెట్ పాస్ అవుతుందేమో కానీ ఏప్రిల్ 1 నుండి అమలు అవుతుంది. అలా ఏప్రిల్ 1 నుండి అమలు కావాలంటే మనం ఫిబ్రవరిలో బడ్జెట్ పెట్టుకుంటాం. సో ఏప్రిల్ 1 నుండి జూలై 14 వరకు ఈ 3.5 నెలల రాష్ట్రాలన్నీ కూడా, భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా గింత అప్పులు ఎక్కువ తీసుకున్నాయి. అంటే తీసుకోవాల్సిన అప్పుల కంటే ఎక్కువ తీసుకున్నాయి. ఇది గడిచిన సమయం, ఈ 3.5 నెలలనే గడిచిన సమయం తీసుకుంటే 76% ఎక్కువగా ఉంది. అంటే విపరీతంగా అప్పులు తీసుకుంటున్నాయి. ఈ అప్పు అనేది అంతకుముందు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన 52.6 lakh crores అదనం. అలా విపరీతంగా అప్పులు తీసుకుంటున్న రాష్ట్రంలో యూపీ ఉంది, ఆల్మోస్ట్ 30% తీసుకుంది. అండ్ గుర్తుంచుకోండి, కేంద్ర ఆర్థిక సంఘం ఆర్టికల్ 280 ఏం చెప్తుంది అంటే, రాష్ట్రాలు 30% వరకు జీడిపిలో అప్పులు తీసుకోవచ్చు అని చెప్పింది. అలా ఎకానమీలో డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్, ఎఫ్ఆర్బిఎం అనేది ఒక లెక్క ఉంటుంది, లేదంటే ఫైనాన్స్ కమిషన్ ఒక లెక్క చెప్తుంది, ఈ రకంగా ఉంటుంది. అలా విపరీతంగా అప్పులు తీసుకుంటున్నాయి రాష్ట్రాలు అని చెప్పేసి అప్పుల శాతం పెరుగుతుంది. గడిచిన సంవత్సరం సేమ్ టైంతో పోలిస్తే 76% ఈసారి ఎక్కువ ఉంది అని చెప్పేసి వార్తలు ఇచ్చింది. అలా కేర్ రేటింగ్స్ అనే సంస్థ ఈ రోజున అంశం చెప్పింది, నివేదికని ఇచ్చింది. ఓకే, నెక్స్ట్, ఈరోజు మళ్ళీ పిఎం స్వనిధి అనేది వార్తలు నిలిచింది. పిఎం స్వనిధి మనం నిన్నటి క్లాస్లో మొన్నటి క్లాస్లో కూడా రెగ్యులర్గా తరచు చర్చించుకుంటున్నాం పిఎం స్వనిధి గురించి. ఏంటి అంటే, పిఎం స్వనిధి ఫుల్ ఫామ్ ఏంది, ప్రైమ్ మినిస్టర్ స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి. స్ట్రీట్ వెండర్స్ కీవర్డ్స్ గుర్తుంచుకోండి చాలు. ఎవరికి ఉద్దేశించబడింది స్ట్రీట్ వెండర్స్? మనం తరచూ దీని గురించి చెప్పుకున్నాం. మార్చి 24, 2020 ఏమొచ్చింది ఆ రోజు, మనకి లాక్డౌన్ ఏదైతే ఉందో ఇప్పటి నుండి ప్రారంభమైంది, జనతా కర్ఫ్యూ తర్వాత ఇక ప్రారంభం అయిపోయింది ఇక, జనతా కర్ఫ్యూ 22 మార్చికి అయింది. సో మార్చి 24, 2020 వరకు దేశంలో రోడ్డు పక్కన చిన్న చిన్న చిరు వ్యాపారులు ఉంటారు, స్ట్రీట్ వెండర్స్,
అలా చిన్న చిన్న దర్జీలు కానివ్వండి, లేదంటే చిన్న చిన్న టెంట్ వేసుకోవడం కానివ్వండి, చిన్న చిన్న మనకు ఉంటాయి చూసారా అలా టేలర్ లాంటివి, అలా స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉంటారో పక్కకి వీధి చివర్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఈ కరోనా కాలంలో వాళ్ళు కూడా ఆర్థిక పరంగా దెబ్బతిన్నారు. అలా ఆర్థిక పరంగా దెబ్బతిన్న చిన్న చిన్న చిరు వ్యాపారులు స్ట్రీట్ వెండర్స్ని కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో పిఎం స్వనిధి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనికోసము సిడ్బి కూడా ఏకమైంది, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాంకు ఏం చేస్తుంది, ఈ స్ట్రీట్ వెండర్స్కి 10,000 రూపాయలు అప్పు ఇస్తుంది. ఈ అప్పుని వితిన్ 1 ఇయర్లో దాని ఈఎంఐ కింద కట్టాల్సి ఉంటుంది. మంత్లీ ఈక్వేట్ అంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఈఎంఐ అంటే, అలా నెలకు 1,000 రూపాయల 900 కడతారు, అలా ఇంట్రెస్ట్ ప్లస్ అసలు కడతారు. అలా వితిన్ ద టైమ్ 1 ఇయర్ లోపల సిన్సియర్గా కట్టారనుకోండి, వాళ్ళు కట్టిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ పైన 7% మళ్ళీ వీళ్ళకి సబ్సిడీ వచ్చేస్తుంది. సో అలా మనం రెగ్యులర్గా పంక్చువల్గా కడితే మనం కట్టిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో దీని మీద అందులో 7% మళ్ళీ మనకి వెనక్కి వస్తుంది. అలా పిఎం స్వనిధి అనే ప్రోగ్రాం ప్రారంభించబడింది, అలా 2 సంవత్సరాల పాటు ఈ పథకం అమల్లో ఉంటుందని చెప్పారు. సో ఈ రోజున మీరు చూడండి, పిఏం స్వనిధికి సంబంధించి అంతకుముందు క్లాస్లో ఏం చెప్పుకున్నాం, మధ్యప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, అంటే అత్యధికంగా లోన్లు ఇస్తోంది, అద్భుతంగా పనిచేస్తుంది అన్నట్టు మధ్యప్రదేశ్. ఈరోజు దీనికి సంబంధించి కేంద్ర మంత్రి గారు ఒక యాప్ని రిలీజ్ చేశారు. యాప్ ఎందుకు, సులభంగా మొబైల్ ఫోన్స్లో ఏదైనా చూడండి, ఈరోజు యాప్ల ద్వారా ఆన్లైన్లో మనం అప్లై చేసుకుంటే అయితే మన బ్యాంక్ అకౌంట్ డైరెక్ట్ పడతాయి అన్నట్టు. సింపుల్గా చెప్పాలంటే ఒక యాప్ని రిలీజ్ చేయడం జరిగింది, పిఎం స్వనిధి యాప్. అండ్ ఏ మంత్రిత్వ శాఖలో ఉంటుంది, ఏ మంత్రి రిలీజ్ చేశారు అది ఇంపార్టెంట్, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ గారు దీన్ని విడుదల చేయడం జరిగింది. అలా పిఎం స్వనిధి ఈరోజు వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు మనకి ఇంకొక అంశం ఏంటంటే, ఒక అంతర్జాతీయ తీవ్రవాద వార్తలు నిలిచాడు నూర్ వాలీ మహసూద్. నూర్ వాలీ మహసూద్ ఇతను ఏ సంస్థకు సంబంధించిన వారు అంటే తెహ్రికి తాలిబన్. అసలు యాక్చువల్గా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ అంటే స్టూడెంట్ అన్నట్టు, నేర్చుకునేవాడు అన్నట్టు. సో అదంతా అవసరం లేదు. తెహ్రికి తాలిబన్ అనేది ఒక తీవ్రవాద సంస్థ. ప్రపంచంలో తీవ్రవాద సంస్థలు చాలా ఉంటాయి, ఐఎస్ లాంటివి, జైష్ మహమ్మద్ లాంటివి. సో ఈ తెహ్రికి తాలిబన్ అనే సంస్థను ఐక్యరాజ్య సమితి 2011లో తీవ్రవాద సంస్థ గుర్తించింది, జూలై మాసంలో. అంటే ఈ తీవ్రవాద సంస్థను ప్రొహిబిట్ చేసింది, ఎవరు కూడా దీని కార్యకలాపాలు నడపద్దు. అయినా కూడా గుప్తంగా, సింపుల్ చెప్పాలంటే సీక్రెట్గా అండర్గ్రౌండ్లో పనిచేస్తుంది అన్నట్టు తీవ్రవాద చర్యలు చేసుకుంటూ. ఇటీవల దీనికి సంబంధించిన ఒక వ్యక్తి నాయకుడు నూర్ వాలే మహసూద్ని ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించింది. అంతర్జాతీయ తీవ్రవాది అంటే ఏంది, అతను ఒక్క దేశానికి మాత్రమే తీవ్రవాది కాదు, ప్రపంచానికే వాడు టెర్రరిస్ట్ అన్నట్టుగా. అలా ప్రపంచంలో ఏ ప్రాంతాల్లో వాడిని పట్టుకున్నాడో తీసుకోవచ్చు అన్నట్టు. ఆ రకంగా ఈరోజు ఐక్యరాజ్య సమితి నూర్ వాలీ మహసూద్ అనే ఒక వ్యక్తిని, తెహ్రికి తాలిబన్ అనే సంస్థకు చెందిన వ్యక్తిని తీవ్రవాదిగా గుర్తించడం జరిగింది. ఇలా వార్తల్లో నిలిచింది ఈరోజు తనకు సంబంధించిన అంశం. నెక్స్ట్, సో మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఈరోజు ఎసినోఫిల్ కౌంట్, ఎసినోఫిల్ టెస్ట్. ఇటీవల వార్తల్లో నిలిచింది ఎసినోఫిల్ టెస్ట్, ఎసినోఫిల్ కౌంట్ అని చెప్పేసి. ఎందుకు వార్తల్లో నిలిచిందంటే చూడండి, ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్న ఏ అంశమైనా కూడా COVID-19 రిలేటెడ్గానే, ఎందుకంటే అందులోని వైద్య శాఖ పరిధిలో ఉండే అంశాలన్నీ COVID-19 రిలేటెడ్గానే. సో ఇది వన్ ఆఫ్ COVID-19 అప్డేట్. సింపుల్గా చెప్పాలంటే COVID-19కి సంబంధించిన ఒక అప్డేట్. ఎసినోఫిల్స్ మనం చిన్నప్పటి నుంచి అవుతున్నాం. ఎసినోఫిల్స్ అంటే ఏంటి, ఆర్బీసీలో భాగమా డబ్ల్యూబీసీ అంటారు. టైప్స్ ఆఫ్ డబ్ల్యూబీసీ, శ్వేత రక్త కణాల్లో ఒక రకము. అండ్ గుర్తుంచుకోండి, ఒక వ్యక్తికి సంబంధించి రోగ నిరోధక శక్తిలో మోస్ట్ ఇంపార్టెంట్ శ్వేత రక్త కణాలు. అలా రోగ నిరోధక శక్తి ఒక వ్యక్తిని డిసైడ్ చేసేవే డబ్ల్యూబీసీ. అందులో ఎసినోఫిల్స్ అనేవి ఎలా పనిచేస్తాయంటే, ఒక వ్యక్తి వ్యాధి బారిన పడ్డప్పుడు ఆ వ్యాధికి సంబంధించి ఆ వ్యక్తి లోపల ఎసినోఫిల్స్ యాక్టివేట్ అవుతాయి. అంటే సింపుల్గా ఏం లేదు, ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, ఒక వ్యాధి బారిన పడ్డా, లేదా ఒక ఇన్ఫెక్షన్ సోకిన, లేదా ఒక ఇన్ఫ్లమేషన్ గాయాలైనప్పుడు ఏమవుతుందంటే నా శరీరంలో ఎసినోఫిల్స్ యాక్టివేట్ అవుతాయి. అంటే ఆటోమేటిక్గా ఏంటి, ఎసినోఫిల్స్ యొక్క ఐసోలేట్ చేసి టెస్ట్ చేసినాం అనుకోండి ఏమవుతుంది, కదా ఎసినోఫిల్స్ యాక్టివేట్ అయినాయి కాబట్టి ఆటోమేటిక్గా ఈ శరీరం లోపల ఏదో వ్యాధి ఉంది అన్నట్టు. అలా వ్యాధి కారణాల్లో, వ్యాధి ఉండే పరిస్థితుల్లో ఎసినోఫిల్స్ యాక్టివ్ అవుతాయి. అలా ఎసినోఫిల్స్ ఆధారంగా
కోవిడ్-19 ర్యాపిడ్ టెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఇటీవల కాలంలో చాలా మంది శాస్త్రవేత్తలు ప్రతిపాదిస్తున్నారు. సో ఇటీవల కాలంలో చూడండి, కోవిడ్-19 కి సంబంధించి టెస్ట్ల విషయంలో కానివ్వండి, ఇటీవల జైకో డి అనే వ్యాక్సిన్, కోవాక్సిన్ అనే చెప్పేసి వ్యాక్సిన్లు కానివ్వండి, మరియు రకరకాల డ్రగ్స్ కానివ్వండి, వార్తల్లో నిలుస్తున్న వాటి గురించి ఖచ్చితంగా బిట్స్ అడుగుతారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ సిలబస్. సింపుల్ చెప్పాలంటే మన లెసన్స్లో ఒక భాగం ఇది. ఇదంటూ ఒక సబ్జెక్ట్, కరోనా అనేది ఒక సబ్జెక్ట్గా కన్సిడర్ చేయండి, ఎందుకంటే దానిలో నుండి రానున్న ఎగ్జామ్ ప్రతి దానిలో బిట్ వస్తాయి కదా, ఏదో ఒకటి వస్తుంది. అది రీసెర్చే కానివ్వండి, మెడికేషనే కానివ్వండి, టెస్ట్లే కానివ్వండి, వెంటిలేటర్ తయారీలే కావచ్చు, లేదా కరోనాకి సంబంధించి బయాలజికల్ ఎలాంటి మార్పులు జరుగుతాయి అవే కావచ్చు, ప్రపంచ దేశాల మధ్యలో ఎలాంటి ఒప్పందాలు జరుగుతున్నాయి కరోనాకి సంబంధించి, ఎగుమతులు దిగుమతుల విషయంలో హైడ్రాక్సిక్లోరోక్విన్ ఎక్కడెక్కడికి ఎగుమతి చేస్తున్నాం, రెమ్డెసివిర్ ఎక్కడ తీసుకొస్తున్నాం, ఇలాంటి ఆంక్షలు కానివ్వండి, అవి ఏదైనా కావచ్చు. ఓకే, సో ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది కరోనా బారిన పడ్డ పేషెంట్స్ టెస్ట్ చేయడానికి. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ ఆర్టీపీసీఆర్ అంటారు. అలా యాంటీబాడీ టెస్ట్ చేయొచ్చు అని కొంతమంది చెప్పారు, ర్యాపిడ్ టెస్ట్లు అని. ఈరోజు ఎసినోఫిల్ టెస్ట్ అనేది కూడా ఒకటి వార్తల్లో నిలిచింది. సో ఎసినోఫిల్ టెస్ట్ సంబంధించింది కోవిడ్-19కి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, అండ్ గుర్తుంచుకోండి కొంతమంది మంత్రులు ఉంటారు, మంత్రుల విషయంలో అందరి బట్టి కొట్టి ఎగ్జామ్ పోవాల్సిన అవసరం లేదు, రెగ్యులర్గా వార్తల్లో అత్యధిక సార్లు ఎవరు కనబడుతున్నారో వాళ్ళ గురించి ఎగ్జామ్లో బిట్ అడుగుతారు. అండ్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎగ్జామ్లో ఒక స్కోప్ ఎట్లా వస్తుంది, ఒక ఏరియా ఎట్లా ఫోకస్ అవుతుంది అంటే వార్తల నిలిచిన అంశాల చుట్టే స్కోప్ అవుతుంది, దానిలో నుండి బిట్స్ అడుగుతాయి. మరి ఎందుకు ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అంటున్నాను, ప్రస్తుతం కరోనా కాలంలో కోవిడ్-19 కాలంలో కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలోనే అన్ని జరుగుతున్నాయి. చూడండి, కరోనాకు సంబంధించి బులెటిన్స్ రిలీజ్ చేశారు లవ్ అగర్వాల్ గారు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి సంబంధించి అధికారి. అలా కోవిడ్-19 కాలంలో రాష్ట్రంలో వైద్య అధికారులు కానివ్వండి, రాష్ట్రంలో వైద్య శాఖ కానివ్వండి, కేంద్రంలో వైద్య శాఖ మంత్రి గారు కానివ్వండి, వీటికి సంబంధించి బిట్స్ వస్తాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ గారు ఇటీవల రానున్న కాలంలో 2025 సంవత్సరం వరకల్లా భారతదేశ జీడిపిలో వైద్య రంగం వాటా 2.5%కి పెంచుతాము అన్నారు. అంటే ఇప్పటివరకు ఎంత కేటాయింపులు చేస్తున్నారు, ఈ ఇయర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 1.14, అంటే ప్రతి 100 రూపాయల ఖర్చులో వైద్య రంగం పైన ఎంత ఖర్చు పెడుతుంది భారతదేశం, 1.14, అంటే సింపుల్గా 1 రూపాయి పెడుతుంది. ప్రతి 100 రూపాయల ఖర్చులో 1 రూపాయి వైద్య రంగం పైన పెడుతుంది. మన సామాజిక సోషల్ ఇష్యూస్లో, సోషల్ సెక్టార్లో మోస్ట్ ఇంపార్టెంట్ వైద్యం విద్య, ఇలాంటి గృహాలు, ఇటువంటి వాటిపైన ప్రభుత్వం ఎంతెంత ఖర్చు పెడుతుందో మనకి ఎగ్జామ్ బిట్స్ వస్తాయి. సో వైద్య రంగం పైన ప్రభుత్వ ఖర్చు 1.14 ఇప్పటివరకు, దాన్ని రానున్న కాలం 2025 సంవత్సరం వరకల్లా 2.25% పెంచుతాము. అందులో భాగంగా ఏం చేస్తారు, దేశంలో ఉన్న హాస్పిటల్స్ని ఆధునీకరించడం కానివ్వండి, టెస్ట్లను పెంచడం కానివ్వండి, అత్యాధునిక సౌకర్యాలు, అత్యాధునిక పరికరాలు కానివ్వండి, ల్యాబ్లను డెవలప్ చేయడం కానీ ఇలా ఉంటాయి అన్నట్టు. సో అలా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది 2025 కల్లా దేశంలో జీడిపిలో 2.25% వైద్య రంగం పైన ఖర్చు పెడతామని చెప్పారు. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, ఇటీవల జీడిపికి సంబంధించి రకరకాల సంస్థలు రకరకాల నివేదికలు ఇస్తున్నాయి. భారతదేశ జీడిపి ఒకటే కాదు, ప్రపంచ జీడిపియే తగ్గిపోతుంది. గ్రోత్ రేట్, జీడిపి అంటే ఏం లేదు, ఒక దేశానికి కానీ ప్రపంచానికి కానీ ఎంత అభివృద్ధి చెందుతుంది, ఎంత వృద్ధి చెందుతుంది ఒక్కొక్క సంవత్సరానికి అని చెప్పేసి నివేదికలు వస్తాయి, గడిచినాక అధికారికంగా వస్తాయి. రాకముందు ఏమంటే కొంత సంస్థలు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆర్థిక సంస్థలు ప్రెడిక్షన్స్ రిలీజ్ చేస్తాయి. మూడీస్ సంస్థ అని, క్రిసిల్ సంస్థ అని, ఐఎంఎఫ్ అని, అలా ఒక్కొక్క సంస్థ ప్రెడిక్ట్ చేస్తూ ఉంటాయి ఒక్కొక్క దేశానికి మరియు ప్రపంచ ఆర్థిక వృద్ధికి సంబంధించి. ఇటీవల భారతదేశానికి సంబంధించి -9.5 గ్రోత్ రేట్ ఉంటుంది అని చెప్పేసి చాలా సంస్థలు చెప్పాయి. అంటే గ్రోత్ రేట్ అంటే ఏం లేదు, భారతదేశానికి సంబంధించి గ్రోత్ రేట్ ఎలా చేస్తామంటే జీడిపిలో కొలుస్తాం, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఎగ్జాంపుల్ భారతదేశానికి సంబంధించి ఎవ్రీ 100% అన్నారు సింపుల్గా. ఈ సంవత్సరంలో ఎకనామిక్ ఇయర్లో, ఫైనాన్షియల్ ఇయర్లో ఏప్రిల్ 1 నుండి మార్చ్ వరకు, 2020 నుండి 2021 వరకు ఫైనాన్షియల్ ఇయర్లో భారతదేశం యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉంటుంది అని చెప్పేసేది జీడిపి. ఆ రకంగా ఈ సంవత్సరం, రానున్న ఆర్థిక సంవత్సరంలో -9.5% ఉంటుంది అని చెప్పేసేసి ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అనే సంస్థ భారతదేశానికి సంబంధించి -9.5% ఈ సంవత్సరం భారతదేశం యొక్క గ్రోత్ రేట్ ఉంటుంది అన్నారు. అంతకుముందు ఐఎంఎఫ్ కూడా -4.something అని చెప్పారు. ఎందుకంటే గ్రోత్ రేట్స్ పడిపోతున్నాయి. అసలు దేశానికి సంబంధించి వృద్ధి ఎక్కడిది, వృద్ధి వస్తే ప్లస్లో పోతుంది, కానీ వృద్ధి ఎక్కడిది, అంతా ఆర్థిక వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది. భారతదేశం అంతే కాదు, ప్రపంచమే కొన్నేళ్ల పాటు వెనుకకుపోయింది.
వృద్ధి కారణంలో. సో ఆ రకంగా భారతదేశానికి సంబంధించి జీడిపి గ్రోత్ రేట్ విషయంలో కూడా ఇటీవల ఒక అంశం వార్తల్లో నిలిచింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్, ఢిల్లీలో ఫిబ్రవరి నెలలో ఘర్షణలు జరిగినాయి, మత ఘర్షణలుగా దారితీసినాయి. అది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్టే కానివ్వండి, ఏ రకంగా ఢిల్లీలో ఫిబ్రవరిలో చాలా వరకు గొడవలు జరిగినాయి. ఆ గొడవలకు సంబంధించి ఢిల్లీ మైనారిటీ కమిషన్ ఒక రిపోర్ట్ వేసింది ఎంఆర్ శంషాద్ గారి ఆధ్వర్యంలో. ఆ రిపోర్ట్ ఏం చెప్పింది అంటే కపిల్ మిశ్రా గారి గురించి ప్రస్తావించింది. అదేంటంటే సింపుల్గా ఢిల్లీలో జరిగిన మత ఘర్షణలు కానీ గొడవలు ఏవైతే ఉన్నాయో అవి ఉద్దేశపూర్వకంగా ఒక సిస్టమేటిక్గా ఒక ప్లాన్గా ఒక ఆర్గనైజ్గా చేశారని చెప్పేసి కొన్ని వివాదాస్పద అంశాలు ఇచ్చింది. మైనారిటీ కమిషన్ వేసింది అన్నాను. ఢిల్లీ మైనారిటీ కమిషన్ అంటే ఏంటి? మైనారిటీ అంటే ఎవరు? భారతదేశంలో ఎక్సెప్ట్ హిందూస్, మిగతా వాళ్ళందరూ మైనారిటీసే. ఎక్సెప్ట్ హిందూస్ అని ఎందుకు అంటున్నాను, ఆల్మోస్ట్ 79 హిందూసే ఉన్నారు భారతదేశంలో. అత్యధికంగా హిందూస్ ఉన్నారు, వీరు తప్ప మిగతా వాళ్ళందరూ ఉన్నారు, ముస్లిమ్స్ క్రిస్టియన్స్ వాళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళందరూ మైనార్టీస్ కిందికి వస్తారు. అలాంటి మైనార్టీలను కాపాడడానికి రాజ్యాంగంలో ఆర్టికల్ 29, 30 అనేవి ఉంటాయి మీకు తెలుసు. సో అలా మైనార్టీల కోసం మైనార్టీ కమిషన్ ఉంటుంది ఒక్కొక్క స్టేట్కి కేంద్రంలో. అలా ఢిల్లీ మైనార్టీ కమిషన్ ఇటీవల ఒక రిపోర్ట్ ఎవరి ఆధ్వర్యంలో దీనిపైన అధ్యయనం చేయండి ఢిల్లీలో జరిగిన గొడవలు అంటే ఎంఆర్ శంషాద్ అనే ఒక వ్యక్తి చేతిలో కమిటీ వేసింది. ఎంఆర్ శంషాద్ కపిల్ మిశ్రా గారి పైన. కపిల్ మిశ్రా ఎవరు అంటే బీజేపీకి సంబంధించిన ఒక కీలక నాయకుడు. ఢిల్లీ ప్రాంతంలో పర్యటించాడు, కొన్ని ఉద్దేశపూర్వక ప్రసంగాలు చేశాడు. ఆ ప్రసంగాలలో రెచ్చగొట్టే ప్రసంగాల ఆధారంగా గొడవలు ప్రారంభమైనాయని చెప్పేసి కొన్ని వివాదాస్పద అంశాలను ప్రస్తావించింది. సో ఇలాంటివి ఏంటంటే ఎగ్జామ్లో కాంట్రవర్సీ రావు. కాకపోతే ఇటీవల ఢిల్లీలో జరిగిన ఘర్షణ గురించి మళ్ళీ ఒకటి వార్త నిలిచింది కాబట్టి చూడండి. ఆ కమిటీ ఏంటి మనకి? ఎంఆర్ శంషాద్. ఎవరి గురించి ప్రస్తావించింది? బీజేపీ. ఓకే, సో ఈ రకంగా మనకి అంశాలు నిలిచింది ఇంకొకటి. అండ్ నెక్స్ట్, ఇటీవల భారతదేశానికి సంబంధించి ఇంటర్నేషనల్ ఇష్యూ ఇండియాస్ ఐడియా సమ్మిట్. సో ఇండియాస్ ఐడియా సమ్మిట్ అనేది ఇండియాకి యుఎస్కి మధ్యలో జూలై 21, 21, 22 మధ్యలో ఒక వర్చువల్ సమ్మిట్ జరగబోతుంది. ఇందులో ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన గ్లోబల్ లీడర్స్, రీసెర్చర్స్, ఇండస్ట్రియలిస్టులు, భారతదేశానికి అమెరికాకు సంబంధించిన ప్రముఖులందరూ కూడా వర్చువల్గా ఉంటారు. అందులో ప్రధానమంత్రి మోడీ గారు దేశాన్ని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. సో ఇండియాస్ ఐడియా సమ్మిట్ అది జరిగిన తర్వాత అందులో ఏమేమి అంశాలు మోడీ గారు ప్రసంగించారు అదంతా మనం చూద్దాం. సో ఈ సదస్సును ఎవరు నిర్వహించున్నారు వర్చువల్ సమ్మిట్ అంటే యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్, యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ అనే ఒక సంస్థ ఈ సదస్సును వర్చువల్గా నిర్వహించబోతోంది. ఇది ఒకటి కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజున వర్చువల్ సమ్మిట్ అంటే ఇంకోటి గుర్తుకొచ్చింది, ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఒక సమ్మిట్ జరిగింది. అదేంటంటే యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ సోషల్ కాన్ఫరెన్స్. సింపుల్ చెప్పాలంటే యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో చాలా సంస్థలు ఉంటాయి, జనరల్ అసెంబ్లీ, సెక్యూరిటీ కౌన్సిల్, లేకపోతే ఎకనామిక్ సోషల్ కౌన్సిల్ అని చెప్పేసి రకరకాల సంస్థలు ఉంటాయి. అలా యుఎన్ ఎకనామిక్ సోషల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఇటీవల ఒక కాన్ఫరెన్స్ జరిగింది వర్చువల్గా. అందులో 54 మెంబర్స్ ఉంటాయి. మనకు తెలుసు ఐక్యరాజ్య సమితి యొక్క బేసిక్ ఉద్దేశమే ప్రపంచ దేశాల మధ్యలో శాంతిని నెలకొల్పాలి. అలా 1945 అక్టోబర్ 24 రోజున ఐక్యరాజ్య సమితి ఏర్పడింది. ప్రారంభం నుండి కూడా భారతదేశము ఐక్యరాజ్య సమితిలో భాగంగా ఉంది. సో ఇటీవల ఐక్యరాజ్య సమితి శాశ్వత మండలి ఏదైతే ఉంటుందో భద్రతా మండలిలో ఆ తాత్కాలిక సభ్యదేశంగా భారత్ రానున్న 2 నెలల పాటు ఎన్నికైంది. అదంతా కూడా మనం చూసాము. అండ్ భారతదేశం ఈ రోజున జీ ఫోర్ దేశాలన్నీ కూడా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత దేశాల కోసం కొట్లాడుతున్నాయి. సో ఇటీవల కాలంలో 75 ఇయర్స్ సంబంధించి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో యుఎన్ ఎకనామిక్ సోషల్ కాన్ఫరెన్స్ జరిగింది. అందులో ప్రధానమంత్రి మోడీ గారు ప్రస్తావించారు. దేని గురించి అంటే కోవిడ్కి సంబంధించి భారతదేశంలో పరిస్థితులు కానివ్వండి, ప్రపంచ దేశాల మధ్యలో సంబంధాలు కానివ్వండి, ఇవన్నీ ప్రస్తావించారు. ఇది ఒకటి కూడా మనకు అడగవచ్చు. అది జూలై 17 రోజు జరిగింది. ఈ ఇయర్ ఇచ్చిన థీమ్ ఏంటి అంటారు? మల్టీలాటరలిజం ఆఫ్టర్ కోవిడ్-19 వాట్ కైండ్ ఆఫ్ యుఎన్ డూ వి నీడ్ ఎట్ ద 75th యానివర్సరీ ఈ థీమ్. సో ఇలాంటి ఎంత పెద్ద పేర్లు ఏంటంటే గుర్తుంచుకోరాదు, బట్ ఎగ్జామ్లో గుర్తు పట్టేలా ఉండండి. కోవిడ్కి సంబంధించి 75 ఇయర్స్ గురించి మాట్లాడింది. ఈ సమయంలో ఈ ప్రపంచము ఐక్యరాజ్య సమితి నుండి ఏం కోరుకుంటుంది అని చెప్పేసి ఒక అంశము
సో మల్టీ లాటరలిజము బహుళ ధ్రువ ప్రపంచము సో అలా ఆఫ్టర్ కోవిడ్ 19 తర్వాత వాట్ కైండ్ ఆఫ్ యుఎన్ మనకు ఐక్యరాజ్య సమితి నుండి ఎటువంటి అంశాలను కోరుకోవచ్చు ఐక్యరాజ్య సమితి 75 ఇయర్స్ సంబంధించి ఒక అంశాన్ని ప్రస్తావించడం జరిగింది ఇది ఒకటి కూడా మనకి ఈ రోజు మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ సో మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మధ్య ప్రదేశ్ ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రం వార్తల్లో ఎందుకు నిలిచింది అంటే కేంద్ర ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ పెట్టింది అదేంటంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో దాదాపు పండించే బాస్మతి బియ్యం బాస్మతి బియ్యానికి జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇవ్వండి జిఐ ట్యాగ్ అంటారు జియోగ్రఫికల్ ఇండికేషన్ భౌగోళిక గుర్తింపు అంటే ఏంటంటే ఒక వస్తువుకు ప్రత్యేకత ఉంటుంది ఒక ప్రాంతం పేరు మీద జియోగ్రఫీ ఆధారంగా సో అలా ఎగ్జాంపుల్ మీరు చూడండి మే జూన్ మాసంలో మన భారతదేశంలో చాలా వస్తువులకు జియోగ్రఫికల్ ఇండికేషన్ అనేది వచ్చింది ఎగ్జాంపుల్ మణిపూర్ ప్రాంతంలోని నల్ల బియ్యం చక్కౌ రైస్ అంటారు అలా ప్రత్యేకత ఉంటుంది అక్కడ నల్ల బియ్యం నల్లగా ఉండేది ఇటీవల కాలంలో బియ్యం కూడా తరచూ వార్తలు నిలుస్తుంది ఎలా మీకు మణిపూర్ ప్రాంతంలో నల్ల బియ్యం అన్నానా ఇప్పుడు బాస్మతి బియ్యం అంటున్నానా స్వర్ణ సబ్వన్ అస్సాంలో వరదలు కూడా తట్టుకునే వరివంగడం అన్నాను తెలంగాణలో తెలంగాణ సోన అన్నాము అలా బియ్యానికి సంబంధించి చూడండి వస్తే ఎగ్జాంపుల్ బిట్స్ సో వార్తలు నిలిచింది కాబట్టి అండ్ కోవిల్ పట్టి కడలై మిఠాయి అనేది ఒక పల్లిపట్టి తమిళనాడు ప్రాంతంలోని తమిరబరణి నదీ పరివాహక ప్రాంతంలో కట్టెలపై మీరు చేసే పల్లిపట్టి పల్లిపట్టి ఎక్కడ దొరుకుతుంది కానీ అక్కడ దొరికేది స్పెషల్ అన్నట్టు అలా మరి జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని సాఫ్రాన్కి మరియు తెలంగాణలోని ఒక తేలియ రుమాల్ అనేది ఉంటుంది వస్త్రం అలా ఇటీవల కాలంలో చాలా వస్తువులకు జియోగ్రఫికల్ ఇండికేషన్ అంటే ఒక ప్రాంతం ఆధారంగా వాటికి ప్రత్యేకత ఉంటుంది అలా ప్రత్యేకత సంతరించుకున్న వస్తువులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది సో అలా ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పండించే బాస్మతి బియ్యానికి మాకు జియోగ్రఫికల్ ఇండికేషన్ ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వానికి చెప్పింది సో ఒక చట్టం ఆధారంగా ఒక వస్తువుని జియోగ్రఫికల్ ఇండికేషన్ ఇస్తారు అదేంటంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ఆధారంగా ఏ వస్తువుకైనా జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇస్తే 10 ఇయర్ వరకు దానికి సంబంధించి పేటెంట్ రైట్స్ ఉంటాయి అన్నట్టుగా దాన్ని ఎవరు కూడా కాపీ కొట్టలేరు ఇక సో ఇలా ఈ చట్టం ఆధారంగా ఇస్తారు మరి ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రము బాస్మతి బియ్యానికి సంబంధించి మా రాష్ట్రానికి ఇవ్వండి అంది సో దీనికి సంబంధించి చాలా వరకు కూడా కొంతమంది అభ్యంతరాలు వెతుకుతున్నారు అభ్యంతరం చెప్తున్నారు బాస్మతి బియ్యానికి ఒక రాష్ట్రానికి జియోగ్రఫికల్ ఇండికేషన్ ఇస్తే అది ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్లో మోనోపోలి అనేది వస్తుంది వేరే వాళ్ళకి అధికారం ఉండదు అని చెప్పేసి కూడా అడుగుతుంది అందులో ముఖ్యంగా మనకి ఆల్ ఇండియా రైస్ ఎక్స్పోర్ట్స్ అసోసియేషన్ ఆల్ ఇండియా రైస్ ఎక్స్పోర్ట్స్ అసోసియేషన్ ఈ సంస్థ ఏం చెప్పిందంటే ఈ బాస్మతి బియ్యంకి ఇయ్యొద్దు ఎందుకంటే బాస్మతి బియ్యం వీళ్ళకి ఇచ్చేస్తే వేరే బాస్మతి బియ్యం వేరే ప్రాంతంలో ఎవరు కూడా ఎక్స్పోర్ట్ చేయలేరు అని చెప్పేసి చెప్పడం జరిగింది అండ్ ఇంకొక సంస్థ ఉంటుంది ఇప్పుడు దీనిలాగానే అదేంటంటే అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఈ సంస్థ ఏం చెప్పిందంటే అగ్రికల్చర్ ఒక ప్రాంతంలో పండించే వస్తువులకి బియ్యానికి కూడా ఇవ్వచ్చు అని సమర్థించింది బట్ ఏదైనా కూడా ఈ సంస్థల పేర్లు అవసరం లేదు ఎక్స్పోర్ట్స్ వీళ్ళకి ఎవరి అభ్యంతరాలు వాళ్ళు చెప్తారు కానీ ఇటీవల బాస్మతి బియ్యానికి సంబంధించి ఏ రాష్ట్రం భౌగోళిక గుర్తింపు అంశాల్లో వివాదాలకి ఎక్కింది అంటారు మధ్యప్రదేశ్ ఇది ఒకటి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు ఓకే నెక్స్ట్ ఈరోజు మనకి వార్తల్లో నిలిచిన వ్యక్తుల విషయానికి వద్దాం నిన్న మనం టీఐఎఫ్ఎఫ్ గురించి నేర్చుకున్నాం టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రానున్న సెప్టెంబర్లో సినీ పరిశ్రమకు సంబంధించి ఒక అవార్డ్స్ అని చెప్పేసి అందులో కేట్ విన్స్లెట్కి ఒక అవార్డు వచ్చింది అని చెప్పేసి ట్రిబ్యూట్ యాక్టర్ అవార్డు వచ్చిందని చెప్పుకున్నాం ఈ రోజున భారతదేశానికి సంబంధించి గడిచిన నెలలో మనం చర్చించుకున్నాం భారతదేశం నుండి టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి ఇద్దరికి ఇన్విటేషన్ వచ్చింది అనురాగ్ కశ్యప్కి మరియు ప్రియాంక చోప్రాకి అని చెప్పేసి ఈ రోజున ప్రియాంక చోప్రా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసింది అండ్ ఈ సంవత్సరం అంబాసిడర్ టు టీఐఎఫ్ఎఫ్ 50 మందిలో ప్రియాంక చోప్రా కూడా ఉండడం జరిగింది అదొకటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఈరోజు వచ్చింది బట్ ఇది ఓల్డ్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఈరోజు వార్తలు నిలిచింది సో ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేయడం జరిగింది టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో తను పాల్గొనబోతోంది అదొకటి ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ ఈరోజు శేషాద్రి గారు చనిపోవడం జరిగింది
18th జూలై రోజున శేషాద్రి సి శేషాద్రి ప్రొఫెసర్ శేషాద్రి గారు తన మరణానికి సంతాపంగా ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. శేషాద్రి గారు మ్యాథమెటిక్స్ కి తన సర్వీస్ అనేది మ్యాథమెటిక్స్ లో తన యొక్క ప్రతిభ అపారం. ఆల్జీబ్రాక్ జియోమెట్రీ ఆల్జీబ్రా గానివ్వండి జియోమెట్రీ కానివ్వండి ఇందులో తన యొక్క ప్రతిభ అనేది అపారమైనది. మ్యాథ్స్ రంగానికి గణిత రంగానికి తన యొక్క సేవలు అద్వితీయం అని చెప్పేసి శేషాద్రి గారి మరణాన్ని ప్రధానమంత్రి గారు సంతాపం వ్యక్తం చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి 1985 సమయంలో 1988 సమయంలో రాయల్ సొసైటీ ఫెలోషిప్ అవార్డు కూడా తను గెలుచుకున్నాడు. ఫెలోషిప్ అవార్డు రాయల్ సొసైటీ ఫెలోషిప్ అవార్డు గ్రహీత తను. సో ఇటీవల చనిపోయిన శేషాద్రి గారు ఏ రంగంలో ప్రతిష్టాత్మక లేదా ప్రతిభావంతుడు అంటే గణిత రంగము ఆల్జీబ్రా జియోమెట్రీకి సంబంధించి ఇంపార్టెంట్. ఎందుకంటే కొంతమంది వ్యక్తుల విషయంలో దేశ ప్రధాని గారు సంతాపం వ్యక్తం చేస్తారు ట్విట్టర్ వేదికగా, అలాంటి వ్యక్తులు ఇంపార్టెంట్. సో వాళ్ళని హైలైట్ చేసుకోండి, అదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మనకి గబన్ దేశానికి సంబంధించి ప్రైమ్ మినిస్టర్గా మొట్టమొదటి మహిళ అధికారాన్ని స్వీకరించింది. తన పేరేంటంటే మనకి రోజ్ క్రిస్టియన్ ఒస్సౌక రపోండా. తను గాబాన్ దేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలను స్వీకరించింది రపోండా గారు. సో అలా ఈ వ్యక్తి కూడా ఈరోజు మనకు వార్తల్లో నిలిచిన అంశం. అండ్ నెక్స్ట్ ఈరోజున రాష్ట్రీయ అంశాల విషయానికి వస్తే తెలంగాణలో ఒక ఇన్ఫర్మేషన్ ఉంది ఈ ఆఫీస్ గురించి. ఈ ఆఫీస్ అంటే మనం చూస్తున్నాం కరోనా కాలంలో చాలా వరకు కూడా అన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది వినిపిస్తుంది. ఈ రోజున గవర్నమెంట్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రాతిపదికన ప్రభుత్వ కార్యకలాపాలు కూడా ఇంటి నుండే చేసే విధంగా ఎలక్ట్రానిక్ విధంగా ఎక్కడి నుండి అయినా కూడా ప్రభుత్వ రంగానికి సంబంధించి పనులు ఆగకూడదు, సేవలు ఆగకూడదు, ప్రభుత్వ సేవలు ఆగకూడదు అనే ఉద్దేశంతో ఈ ఆఫీస్ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టబోతుందని చెప్పాము. ఈ రోజున మనకి తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే సోమేష్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఎస్ చీఫ్ సెక్రటరీ గారు ఈ ఆఫీస్ అనే ఒక అంశాన్ని ప్రారంభించారు. అలా ఎలక్ట్రానిక్ డివైజెస్ ఆధారంగా సింపుల్ చెప్పాలంటే ఎక్కడి నుండైనా కూడా ప్రభుత్వ కార్యకలాపాలు చేయడానికి ఈ ఆఫీస్ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా కొన్ని శాఖల గురించి ప్రస్తావించారు. ఒకటి స్త్రీ శిశు సంక్షేమ శాఖ, మరియు సాధారణ పరిపాలన, మరియు రెవెన్యూ, అబ్కారీ, వాణిజ్య పన్నుల డిపార్ట్మెంట్. ముందుగా ఈ ఆఫీస్ విధానంలోకి తీసుకొస్తాము. ఒక అధికారి ఎక్కడైనా కూడా దీనికి కావాల్సింది ఏంటంటే డిజిటల్ కీ ఉండాలి. డిజిటల్ కీ అంటే ఏంటంటే మనకు దానికి సంబంధించి అందులో మన డేటా కానీ డిజిటల్ సిగ్నేచర్స్ అనేవి ఉంటాయి, అదొకటి. సో ఈ రకంగా ప్రతి ఒక్క గవర్నమెంట్ ఉన్నతాధికారులకు ఐడి పాస్వర్డ్ అనేది ఇస్తారు. అలా వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళు ఎక్కడ నుండి అయినా కూడా ప్రభుత్వ కార్యకలాపాలు చేసే విధంగా ఉంటుంది. ఇదొకటి కూడా మనకి ఈరోజు వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్ రేపటి క్లాస్లో ఈరోజు రిమైనింగ్ అంశాలు ఏవైతే ఉంటాయో అవి మనం రేపటి క్లాస్లో చూద్దాము. థ్యాంక్ యూ.